మిఠపల్లి గ్రామం రాష్ట్ర జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిందని అదే స్ఫూర్తితో రేపు జరగబోయే సిద్దిపేట అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో ఓట్లతో సత్తా ఏమిటో చూపాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు కులసంఘ భవనాలు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు పనిచేసే ప్రభుత్వాన్ని దీవించాలని సద్దుతిన్న రేవు తలవాలని మంత్రి కోరారు సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో సిద్దిపేట అర్బన్ మండలం మిఠపల్లి కులసంఘ భవనాలకు మంత్రి చేతుల మీదుగా ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు ఈ మేరకు ముద్రాజ్ నలభై లక్షలు యాదవ సంఘం యాభై లక్షలు గౌడ సంఘం ముప్పై లక్షలు వడ్డర సంఘం ఇరవై లక్షలు ఎస్సీ మాదిగ సంఘం ముప్పై లక్షలు ఎస్సీ మాల సంఘం మిగులు పనులకు పన్నెండు లక్షల నిధులు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట అభివృద్ధికి తన కుటుంబంలా భావించి మీ అందరికీ సేవ చేస్తున్నట్లు ప్రజాసేవలో సిద్దిపేటను అన్నింటి ఆదర్శంగా నిలిపేలా కృషి చేస్తున్నానని తెలిపారు రాష్ట్రంలో సిద్దిపేట క్యాంతీని ఎనుబడింపజేసి ఆ సేవను ప్రజానికం గుర్తించాలని కోరారు మిట్టపల్లి గ్రామం నుంచి సిద్దిపేట వరకు ఫోర్ లేన్ రహదారి వస్తుందని హైటెక్ సిటీగా మారిందని చెప్పుకొచ్చారు